పదవ తరగతి ఫలితాల్లో విశాఖకు చెందిన నాగస్వాతి అనే విద్యార్థినికి ఐదు వందల తొంభై ఐదు మార్కులు రావడం జరిగింది ప్రస్తుతం వారి కుటుంబాన్ని ఆర్టీవీ పలకరించే ప్రయత్నం చేసింది ప్రస్తుతం పాప మనతో పాటు ఉన్నారు అమ్మ అసలు ఇన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా ఐదు వందల తొంభై ఐదు లేదు యాక్చువల్గా ఫైవ్ ఫిఫ్టీ నుండి ఫైవ్ సెవెంటీ లోపల వస్తుంది అనుకున్నాను కానీ రిజల్ట్స్ చూసేసరికి షాక్ అయ్యాను చాలా ఓకే ఏ సబ్జెక్ట్స్లో ఏ ఎన్ని మార్కులు వచ్చాయి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్లో వంద మార్కులు వచ్చాయి సెకండ్ లాంగ్వేజ్ హిందీలో నైంటీ ఎయిట్ వచ్చాయి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కూడా నైంటీ ఎయిట్ వచ్చాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో నైంటీ నైన్ వచ్చాయి సైన్స్లో సోషల్లో హండ్రెడ్ వచ్చాయి అసలు ఏ సబ్జెక్ట్ మీరు ముందు నుంచి బాగా చదివేవారు ఆ సబ్జెక్ట్లో అనుకున్న మార్కులు వచ్చాయి నేను ఫస్ట్ యాక్చువల్గా తెలుగులోని ఇంకా బయాలజీలోని బాగా ఎక్కువ సైన్స్ మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఇన్ ఇంట్రెస్ట్ పెట్టాను అవి హండ్రెడ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే మీ స్కూల్లో మీరు ఒక్కరికే ఇన్ని మార్కులు రావడం జరిగిందా ఇంకెవరికైనా ఈ మార్కులు వచ్చి లేదు మా స్కూల్లోని కూడా నా బెస్ట్ ఫ్రెండే తనకి ఫైవ్ నైంటీ వచ్చాయి కానీ మా స్కూల్లో సైన్స్లో అయితే హండ్రెడ్ నాకు మాత్రమే వచ్చింది ఇంకా రాలేదు మరి టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలోనే చదువులో టెన్త్ క్లాస్ అనేది చాలా కీలకం తొలిమెట్టుగా అందరూ భావిస్తుంటారు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత నేను ఈ స్టడీస్ చదవాలి లేదా లైఫ్లో ఈ గోల్ని రీచ్ అవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు మీరేమను నేను యాక్చువల్గా బైపీసీ తీసుకుందాం అనుకున్నాను నాకు థొరాసిక్ సర్జన్ అవ్వడం అంటే చాలా ఇష్టం సో ఫస్ట్ డాక్టర్ అయ్యి అప్పుడు అది చదువుకొని అవదాం అనుకున్నాను డాక్టర్ ఎందుకు అవ్వాలని అనుకున్నా అంటే చిన్నప్పటి నుండి నాకు డాక్టర్ అంటే చాలా ఇష్టము మెయిన్గా డాడీ డాక్టర్ కాబట్టి ఇంకా అది చాలా ఎక్కువైంది

కానీ స్కూల్లో ఎక్కువ చదివేదాన్ని స్కూల్లోని మాకు ఆ సిస్టమ్ ఎలాంటిదంటే మాకు రోజు ఎగ్జామ్స్ అవ్వడం సో మేము ఎగ్జామ్స్కి బాగా అలవాటు పడిపోయాం సో ఇప్పుడు ఫైనల్గా మాకు ఫైనల్ ఎగ్జామ్ పెట్టినా సరే అది జస్ట్ నార్మల్ ఎగ్జామ్ లాగా అనిపించింది అసలు డిఫికల్టీ అయితే లేదు నాకు ఒక అక్కడ అక్క జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తున్నారు అక్క డాక్టర్ అవ్వాలని మరి తను అలా డిసైడ్ అయింది నేనైతే చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనుకున్నా విద్యార్థి దశలో బాగా చదువుకోవాలి చదువులో బాగా రాణించాలి అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అత్యంత అనేది చెప్పాలి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది మమ్మీ డాడీ నాకు ఫుల్ సపోర్ట్ నేను ఒక బుక్ అడిగిన వెంటనే అది నా కళ్ళ ముందు ఉంటుంది అంటే నేను ఏం అడిగినా ఇప్పుడు సపోజ్ రూమ్ లోని ఎవరిని అలో చేయొద్దంటే అసలు ఏమి నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ ఉండద్దు అంటే సపరేట్గా రూమ్లో ఉంచడం నాకు ఎనర్జీ కోసము గ్లూకోజ్ కలపడం ఇంకా మ్యాడ్ మీద సెట్ చేయడం అదంతా డాడీ మమ్మీ ఇంకా బాగా సపోర్ట్ ఇచ్చారు అంటే బాగా చదవడం ఒకటేనా క్రీడా రంగంలో స్పోర్ట్స్ స్కూల్లో ఆటలు ఆడడం ఆ రంగంలో కూడా రాణిస్తుంటారు అంటే నాకు ఆర్ట్ ఇంకా సింగింగ్ చాలా ప్యాషన్ ఉంది ఆర్ట్ అయితే నేను పెయింటింగ్స్ బాగా వేస్తాను ఇంకా స్కూల్లో కూడా సింగింగ్ కాంపిటీషన్స్ లో అవి పార్టిసిపేట్ చేశాను వాటిలో కూడా మంచి ఆర్ట్ ఏ కాంపిటీషన్ అయినా నాకే వచ్చేది ఫస్ట్ సరే మాట్లాడదాం సార్ చెప్పండి పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాతే తల్లిదండ్రులు అత్యంత ఆనందంగా భావిస్తుంటారు పిల్లలు పుట్టిన తర్వాత కాదు వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత మనం ఆనందించాలని చెప్పి సాధారణంగా చెప్తుంటారు కదా మీ అమ్మ ఇప్పుడు మంచి విజయం సాధించింది ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉందండి నిజంగా అంటే యాక్చువల్గా వస్తుందని తెలుసు మార్క్స్ మంచి రా మార్క్స్ వస్తాయని తెలుసు కానీ ఇంత హయ్యర్ మార్క్స్ వస్తాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తను చెప్తుండేది మంచి మార్క్స్ వస్తాయి ఏమి ఎప్పుడు ఇబ్బంది పడక ఏమి టెన్షన్ పెట్టుకోదని కానీ ఇన్ని ఇన్ని మార్క్స్ వస్తాయని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని మార్క్స్ అంటే మీ కొలీగ్స్ పిల్లలు కూడా మీ అమ్మాయితో పాటే చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఎవరికైనా ఎలాంటి రిజల్ట్ వచ్చిందా అయితే నేను గవర్నమెంట్ డాక్టర్ అండి జనరల్ సర్జన్ కేజీహెచ్ లో సర్జరీ డిపార్ట్మెంట్ లో డాక్టర్ మీ పాప కూడా డాక్టర్ అవ్వాలనుకుంటుంది ఆమెను ఎలా తీర్చిదిద్దబో ఎలా తీర్చేది అంటే సేమ్ ప్యాటర్న్ అంటే అప్పటికిప్పుడు పద్ధతులు అయితే మారిపోయాయి స్టడీ మెథడ్స్ అన్ని మారిపోయి సో అప్ టు డేట్ నాలెడ్జ్తో తన్నే తన ప్రకారంగా చదువుకోమను ఏం గైడెన్స్ ఉంటే ఇంటికి వచ్చాక గైడెన్స్ ఇవ్వడం నా పద్ధతి నాకు ఏమైనా ఉంటే ఎన్నికలగానీ దీని కానీ గైడెన్స్ ఇవ్వడం అంతే అనుభవాలను కూడా పంచుకొని పాఠాలు చెప్పబోతున్నారా సార్ ఫస్ట్ టైం పెద్ద పాపకి అయితే నేను చెప్పలేదు ఎప్పుడైనా ఈసారి అనుకుంటున్నాను చిన్న పాపకైనా చెప్దామని అనుకుంటున్నాను అందుకని సరే ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పారు ఐదు వందల తొంభై ఐదు మార్కులు అంటే దాదాపుగా స్టేట్లోనే చాలా తక్కువ మందికి వచ్చే మార్కులు అసలు మీ అమ్మాయికి ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పారు మా స్కూల్ తరఫున అయితే థర్డ్ ర్యాంక్ అని చెప్పారండి ఫస్ట్ ఫైవ్ నైన్టీ సెవెన్ ఫైవ్ నైన్టీ సిక్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ ర్యాంక్ అని చెప్పి థర్డ్ ర్యాంక్ అని చెప్పారు ఈ మూడు జిల్లాల్లో మూడు జిల్లాల్లో అయితే ఫస్ట్ ర్యాంక్ ఇదే పెద్దదే ఫస్ట్ ర్యాంక్ అని చెప్పారు ప్రస్తుతం నాగస్వాతి తల్లి కూడా ఉన్నారు మాట్లాడదాం అమ్మా మీ అమ్మాయి విజయం వెనకట్లా మీ కృషి కూడా ఉందా నా కృషి కూడా ఉందనే చెప్పుకోవాలి అదే అడుగుతే అది చేశాను కాబట్టి నా కృషి ఎక్కువగా ఉంది లేదండి అసలు చెప్పాలంటే ఈ నాకు తెలిసి ఈ సంవత్సరం టెన్త్ మొత్తంలోని ఒక్కరోజే స్కూల్ మానిందండి వాళ్ళు చెప్పిన టైమింగ్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం తను ఏ వాళ్ళు ఏం చెప్పారో ఎయిట్ వరకు ఉండనంటే ఎయిట్ వరకు టెన్ వరకు ఉండనంటే టెన్ వరకు ఉండి నిజంగా టీచర్స్కి హెడ్స్ ఆఫ్ అండి అది మటుకు గ్యారంటీ ఇక్కడ ఉన్న బ్రాంచ్ అక్కేపాలెం బ్రాంచ్లో నుండి మా పాప సిక్స్త్ నుంచి అక్కడే చదువుతుంది తను ఏంటో తెలుసు తన అంటే తను ఎలా చదువుతుందో వాళ్ళకి తెలుసు వాళ్ళ టీచర్స్ మటుకు అర్ధరాత్రి గంట అయినా అది ఫోన్ చేసేదండి ఎత్తి దాని డౌట్ అంతా క్లియర్ చేసేవారు అది మటుకు వాళ్ళే హ్యాచ్ అవ్వండి అసలు చెప్పాలంటే మా ప్రోత్సాహం కన్నా స్కూల్ వాళ్ళు మాస్టర్లు టీచర్లు మటుకు చాలా కృషి చేశారండి నిజంగా చెప్తున్నాను ఈ విషయం ఏదో నారాయణ స్కూల్ని ఎంకరేజ్ చేయడం కానీ చైతన్య స్కూల్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇది కాదు నేను చెప్పేది ఒక మాస్టర్ ఒక స్టూడెంట్ గురించి నేను చెప్తున్నాను ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి ఇంట్రాక్షన్ ఏంటంటే వాళ్ళు ఎనీ టైము ఏ టైంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఒంటి గంట కా నాకు ఈ డౌట్ ఉంది సార్ అంటే ఫోన్ ఎత్తి ఆ డౌట్ క్లియర్ చేసి ఒకవేళ అది రాకపోతే పక్క రోజు ట్రై చేయించి మళ్ళీ స్కూల్కి వస్తే నీ డౌట్ క్లియర్ అయిందా లేకపోతే ఇంకేమైనా చెప్పాలా అని పలే పదే పదే బయాలజీ సార్ కానీ నిజంగా చెప్తున్నానండి ఇది ఏదో చెప్పాలని వాళ్ళు ఏదో మాకు వచ్చి చెప్పారని నేను చెప్పట్లేదు దాని కృషితో పాటు వాళ్ళ కృషి కూడా చాలా ఉందండి దీంట్లో అంటే ఆడపిల్ల అనేసరికి ఒక చదువు లేకపోతే ఏదో ఒక రంగంలోనే రాణించడం కాదు కానీ ఖచ్చితంగా భారీగా కూడా రాణించాల్సి ఉంటుంది భవిష్యత్తులో అలాంటి ఇంటి పనులు అలాంటివి కూడా నేర్పిస్తున్నారా చదువు ఒక్కటే నేర్పిస్తున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే మాకు ఇంటి పని చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమంటారు వాళ్ళు రూమ్ నీట్గా ఉంచుకోమంటాను వాళ్ళ బట్టలు నీట్గా ఉంచుకుంటారు రేపు ఉదయం కోసం అని తప్పి తనకి ఏంటంటే ఆర్ట్ వేయడం అంటే చాలా ప్యాషన్ అండి తనకి ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ ఉన్న ప్రజ టైంలోని మేము ఆర్ట్ షో షాప్కి వెళ్ళి తనకి ఏవి కావాలంటే ఎంత కాస్ట్ అండి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అండి తనకి ఏది కావాలంటే అది తేయడం తనకి పెట్టడం తను వేసుకునేదండి నెక్స్ట్ సింగింగ్ కూడా పాడుతుందండి నేను క్లాసికల్ వినాదిను తనకి అవి కూడా బాగా వచ్చు అలా ఏదో ఎంకరేజ్ చేస్తున్నావు కానీ ఆర్ట్ అన్నది మటుకు వదలదండి ఇప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే సాటర్డేస్ అంటే కంపల్సరీగా తను ఆర్ట్ వేయాలి తను తన ఒక టార్గెట్ ఒక ఎయిమ్ పెట్టుకుంటుంది ఒక టైం టేబుల్ అనమాట ఆ టైం టేబుల్ ప్రకారమే తను ఫాలో అవుతుంది చదువు అంతా అయిపోయిన తర్వాత ఒక గంటైనా ఆర్ట్ కేటాయించుకొని ఒక ఒకటి ఫినిష్ చేసేస్తుంది అది అంతేనండి ఇంకేం లేదు మా అయితే తను తను కృషి చేసుకుంది తందే చెప్పాలి మాది అంటే మేము తల్లిదండ్రులు అంతే జీవితంలో తొలి విజయం వెనకలా తల్లిగా మీ కృషి ఉందని చెప్తున్నారు ఆమె ఇప్పుడు డాక్టర్ కావాలనుకుంటుంది ఆ కూడా కృషి చేయబోతున్నారా తప్పకుండానండి పిల్లల్ని ఎంకరేజ్ చేయడమే కదా మాకు కావాల్సింది అంతే మేము తనకి ఏది కావాలన్నా చేస్తున్నావు తను ఇష్టమేనండి తను ఇది కావాలంటే ఇది అది కావాలంటే అది ఏదన్నా వాళ్ళ నాన్నగారు నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళ అక్క ఈవెన్ కూడా తను కూడా తను మెడిసిన్ చదువుతోంది జార్జియాలోని తను కొంచెం డల్ అయినా అచీవ్ అయినా తను మెడిసిన్ అయితే చేస్తుంది తను కూడా గైడెన్స్ ఇస్తుంది ప్రతి విషయంలో కూడా ప్రతీది కూడాను తను తన సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి పాపకి మార్కులు వస్తాయి మంచి మార్కులతో పాస్ అవుతుందని చెప్పి ఊహించారు అది కామనే ఇన్ని మార్కులు వస్తాయి స్టేట్లో థర్డ్ ర్యాంక్ స్థాయి మార్కులు వస్తాయని ఊహించారు నేనైతే అలా అనుకోలేదు కానీ అంత వస్తాయని తను ఏంటంటే టార్గెట్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ ఫోర్ పెట్టుకుందండి యాక్చువల్గా నాకు తెలిసి అంటే మాకు చెప్పి ఒక పేపర్ మీద రాసేనే చెప్పింది యాక్చువల్లీ ఆ రోజు ఇంగ్లీష్ రోజు హిందీ రోజు విపరీతమైన వాంతులు అయిపోయాయండి వాంతులు విరోజనాలు సెంటర్లోని నిజంగా ఆ సెంటర్ కూడా చెప్పాలండి సెంటర్ వాళ్ళే దగ్గరుండి రాయిపించి బల్ల మీద పడుకో పెట్టి ఆ నర్సు ఒకలండి ఒక మాత్ర ఇచ్చి తన చేత మళ్ళీ ఇంగ్లీష్ రాయించిందండి పేపరు చాలా చక్కగా సపోర్ట్ చేశాను సో అంతేగాని అండి ఎన్ని మార్కులు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ తగ్గితే రెండు మార్కులు అయ్యో తగ్గి అనుకున్నాను తప్పించి చాలా బాగా వచ్చినట్టేనండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కులు కూడా వస్తే స్టేట్ ఫస్ట్ వచ్చేదేమోనండి ఎందుకంటే తను రాయలేకపోయింది అంతే వచ్చేది స్టేట్ ఫస్ట్ వచ్చేదేమో మరి మాకైతే ఐడియా లేదు ఈ మార్కులైనా మాకు తృప్తిగానే ఉన్నాయండి తనకి వచ్చిన దాంట్లో ఖచ్చితంగా నాగస్వాతి కృషి అలాగే స్కూలులో ఉండేటువంటి మాస్టర్లు ఎవరైతే ఉంటారో వారంతా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా స్పందించి ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసి అమ్మాయి విజయానికి దోహదపడ్డారంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి